जितने लोग हैं ना, मैं सबको पूछ रहा हूँ, किसी को ओवैसी का ऐसा बच्चा चाहिए क्या? किसी को चाहिए? किसी को चाहिए? ऐसे गंदे बच्चे पुराने जन्म में पाप करे तो पैदा होते, नहीं चाहिए। ఏమమ్మా జ్యోతమ్మా ముసలోని అట్లా అడిగేసి ఆదిలాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారికి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి గారికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి జ్యోతి గారికి శ్రీకాంత్ గారికి ఇటీవల శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ రాజేందర్ సాయి శివ గౌడ్ పోచారమ్మ పోసానమ్మ అహో వెరీ గుడ్ చింటూ రవీందర్ నాగన్న ఆల్ బీజేపీ ఫ్యామిలీ ఇటీవల ప్రశాంత్ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన మా జగిత్యాల బిడ్డ వామన్ రెడ్డి గారి కోడలు జ్యోతిరెడ్డి గారికి ఇక ఈ సమావేశానికి కార్యక్రమానికి విచ్చేసిన టౌన్ అధ్యక్షులు లాలా మున్నా గారికి మరియు ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్ గారికి అందరు సోదరులకి సోదరీమణులకి నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు వచ్చిందమ్మా మీరు ముందుకు రండి. మహిళలు ఎందుకు వచ్చారు తెలుసా? మంచిగా ఇప్పుడు వర్షం పడ్డది యాటను కోసిందంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో దావత్కి దొరకపోనీకి వచ్చింది. అవునావా? గృహప్రవేశం ఉన్నదా? గృహప్రవేశం ఉందా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కేసీఆర్ ఇయ్యలేదు కదా. అయ్యో నేను మీరు దావత్ ఇస్తారేమో అనుకుంటున్నా, భోజనం టైం కూడా అయింది ఇయ్యలేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి పాపాత్ముడు కేసీఆర్ని తిడితే మంత్రాలు కూడా వస్తుంది. ఇటువంటి పాపాత్ముడిని యావత్ భారతదేశం నా భూతో నా భవిష్యత్ ఎన్నడూ చూడదు. ఇట్లాంటి దరిద్రుడిని దుర్మార్గుడిని నీచుడిని నికృష్టుడిని దోపిడీదారిని యావత్ భారతావని ఎన్నడూ చూడదు కూడా, ఇప్పటి వరకు చూడలేదు కూడా. రక్త మాంసాలు వీలుస్తున్నాడన్న మనందరి. ఎంత దరిద్రుడంటే 9,700 కోట్లు పిల్లగాన్లు మన పిల్లగాము సమగ్ర శిక్ష అభియాన్ మన జెడ్పీహెచ్ఎస్ ఎంపీహెచ్ఎస్ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళు డెవలప్ చేయడానికి 9,700 కోట్ల రూపాయలు తెలంగాణకి పంపితే దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచి ఆ కమిషన్లు మింగిన దాంతో 500-600 కోట్ల విలువ చేసే ఇండ్లు కట్టించుకుంటున్న పిల్లలు కేసీఆర్ కున్నారు. బువ్వ మిడ్ డే మీలు మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేంద్రం పంపిస్తా ఉంటే మన పిల్లగాళ్ళకి ఏ గమన కూర్చోండి రా, ఎవరు మాట్లాడు, వెళ్ళిపోయినాడు కలి. మన పిల్లగాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం కింద 100 కోట్ల రూపాయలు కేంద్రం ప్రతి సంవత్సరం పంపుతుంటే ఈ రాక్షసి నా కొడుకులు రాక్షసి కుటుంబం మింగుకుంటా భగీరథ అని కాళేశ్వరం అని కాకతీయ అని మింగుకుంటా మన పిల్లగాళ్ళకి పురుగుల భోజనం పెడుతున్నారు.
అంటే కొవ్వు ఎంత వట్టింది జర ఆలోచన చేసుకోండి ఎంత మస్తికెక్కిరో ఆలోచన చేసుకోండి పిల్లగాళ్ళని కూడా ఇష్టపెడతలేరు యువత వదిలేయండి పెద్ద మనుషులు వదిలేయండి మహిళలు వదిలేయండి రైతులు వదిలేయండి చిన్న చిన్న పసి పిల్లలకు కూడా పురుగుల మందు పురుగుల భోజనం పెట్టి దుర్మార్గుడు కల్వకుంట చంద్రశేఖర్ వీని మాట అనకపోతే ఏమనాలి యూనివర్సిటీలల పిల్లల్ని ఒక పిల్లగాడు చచ్చిపోయిండు వరంగల్ల ట్రిపుల్ ఐటిల పురుగుల భోజనం తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వందల మంది హాస్పిటల్ల పడితే అదృష్టవశాత్తు అందరికి బతికి బయటపడ్డారు అనుకున్నాం కానీ రెండు రోజుల తర్వాత వరంగల్ల పిల్లగాడు చచ్చిపోయాడు ఈ వెట్టిన పురుగుల భోజనం తిని యూనివర్సిటీలకి వందల కోట్లు ఇస్తున్నారు భోజనాలకు ఇస్తున్నారు స్కూళ్ళకి ఇస్తున్నారు ఓడనడన్న భారతదేశం గరీబ్ దేశం కానే కాదు జెడ్పిహెచ్ఎస్ మండల పరిషత్ స్కూళ్ళకి ప్రతి సంవత్సరం 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందికి దేశం ఇస్తుంటే ఇది గరీబ్ దేశం ఎట్లయితదన్న నరేంద్ర మోడీ దేశం గరీబ్ దేశం కాదు దీన్ని ఇటువంటి రాక్షసులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి గలీజ్ నా కొడుకులు ఈ దేశాన్ని గరీబ్ చేస్తున్నారు ఇక పిల్లగాళ్ళనే ఇష్టపెట్టలే ఇక మనం ఆదిలాబాదులు ఉన్నాం ఆదివాసి జాగలు ఉన్నాం ఇక్కడ ఆదివాసి మహిళలు ఆదివాసి కుటుంబాలు ఉన్న ప్రదేశంలో ఉన్నాం ఆదివాసీలకి ఎస్టీ సప్లాన్ కింద తెలంగాణకి 7500 కోట్లు ఇస్తే 2017లో దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు ఎస్టీలను కూడా ఇష్టపెడతలేడు మీరు గూగుల్ చేసుకోండి అందరు చదువుకున్నోళ్ళు ఉన్నారు యువతలు ఉన్నారు యువకులు ఉన్నారు గూగుల్ చేయండి ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్షన్ అని తెలంగాణలో మీకు వస్తాయి 7.5 వేల కోట్ల రూపాయలు ఎస్టీలై మింగిండు 2017లోనే డబల్ బెడ్రూమ్ ఇంటికి ప్రతి ఇంటికి కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారు గరీబ్ మహిళకి ఇల్లు లేని మహిళకి మేము వచ్చి మాటలు చెప్తలేము దేశం మొత్తంలో 3 కోట్ల ఇళ్ళు కట్టించి పూర్తి చేసి మీ ముందరకు వచ్చినాం నేను 3 కోట్లు అంటున్నా తక్క చెప్తున్నా అసలు చెప్పాలంటే 3 కోట్ల 20 లక్షల ఇళ్ళు కట్టించినమాట దేశం మొత్తం ఈ దరిద్రుడు ఆ 2 లక్షలు తెస్తలేడు ఇన్ని పైసలు వేస్తలేడు ఈడ ఇల్లు కట్టిస్తలేడు మాటలు చెప్తాడైతే ఇంత ఇంత పెద్ద అర్రలతో ఇల్లు కట్టిస్తా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మా మీ ప్లాట్ మీకు ఉండాలి మీ డబల్ బెడ్రూమ్ ఉండాలి ఒక బెడ్రూమ్ అల్లుడస్ తీయాలి ఇంకో అర్రల మనం ఉండాలి కాలు జాప్తే గోడలు దాకా దంత పెద్ద అర్రలు ఉండాలి వంట గది ఉండాలి మందు వస్తుంది గది ఉండాలి అని మనకి అబద్ధాలు చెప్పి మన ఓట్లు దన్నుకున్న అష్ట దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ పాపాత్ముడు ఇప్పుడు ఇక్కడ ఒక మంచి మాట యాడ్ చేసింది నాకు కూడా ఇప్పుడు చెప్తే యాదకొచ్చింది ముసలివాణ్ణి ముసల్ది ఇద్దరే ఉన్నమీడ నా పురగాని లేరు అమెరికాలో పాడేనది ఈయన్ని ముఖ్యమంత్రి ఏయంగానే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి మళ్ళా ఇలా నరేంద్ర మోడీ ఏమో దళితుడిని రాష్ట్రపతి చేసేసిండు దళితుడు టర్మ్ అయిపోగానే ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేసిండు ఇక్కడనేమో తెలంగాణలో ఆదివాసీలని వాళ్ళ పోడు భూములకు వెళ్ళి బయటికి చీరలు కట్టి మహిళలు నీకుతున్నాం అది తెలంగాణ అయ్యాలి మళ్ళా ఈ గులాబీ మీడియా ఇవ్వడానికి ఇంకోసారి ముఖ్యమంత్రి ఇట్లా అంటారా అన్నాడు అనుకో ఇక ఆ అన్నోన్ని మా కార్యకర్తలకు అప్పచెప్తాడు ఈ వీనంత పాపాత్ముడిని ఇవ్వాలంటే వరకు నేను చూడలే అన్న భారతదేశం చూడబోదు కూడా ఇంత మనసు దయ దాక్షిణ్యం ఒక పేదోళ్ళంటే కొంచెం సింపతి ఏమి లేదు వీళ్ళకి వీళ్ళని చెప్తున్నా అన్న వీళ్ళని తరిమి తరిమి కొడితే కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు
ఇట్లానే పోతా ఉంటే ఎంత సమయమైనా సరిపోదు. ఇయాల రైతులందరూ బిక్కు బిక్కు బిక్కుమని ఉన్నారు. మొత్తం పంటలన్నీ వీగినాయి ఈ వర్షాలకు. ఇయాల ఫసల్ బీమా లేదు. ఈ దరిద్రుడు రాష్ట్రాన్ని ఎంత దోసుకుతిన్నాడంటే ఇయాల ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నీకు ఫసల్ బీమా ఎట్లిస్తాడు? నీ రోడ్లు కొట్టకపోయినాయి తెలంగాణ, రోడ్లు కొట్టకపోయినా ఎట్లేస్తాడు? తెలంగాణ బ్రిడ్జులు ఇరిగిపోయినా ఎట్లేస్తాడు? బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళ స్కాలర్షిప్లు మాయం చేసిండు, ఎట చదువుకుంటారు? మళ్ళా వీని బిడ్డే నిజామాబాద్ అన్నది తెలంగాణ యూనివర్సిటీని, అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీని దాని ఇద్దరి మధ్యలో కొలాబరేట్ చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని అక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పంపించి గవర్నమెంటే పంపించి వాళ్ళకి చదువులు ఇప్పించి అమెరికాలో ప్లేస్మెంట్లు ఇప్పిస్తారు. ఈడ పురుగుల తిండి పెడుతున్నారు. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి. కోవిడ్ కోవిడ్ వచ్చింది. కెమెరాలు అటు తిప్పు, చెప్పురు తిప్పురు కెమెరాలు అటు తిప్పురు. ఏం చేయాలవ్వా? ఇన్ని ఇన్ని రోగాలు, ఇన్ని రోగాలు వస్తే, మహమ్మారి వస్తే, ఇవన్నీ వస్తే ఒక్క ఆరోగ్య బీమా పథకం లేదు. ఆయుష్మాన్ భారత్ కింద నరేంద్ర మోడీ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం పెడితే 20 కోట్ల మెంబర్షిప్లు దేశవ్యాప్తంగా ఉండి ఏమయ్యా ఏం చేస్తారా, ఏం తమాషాలు చేస్తారు అర్థం కాదు. ఆయుష్మాన్ భారత్ కింద 20 కోట్ల ప్రజలు బీమార్లై కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయి ఇలా చేపించుకొని వస్తే 5 లక్షల వరకు కేంద్రం భరిస్తా ఉన్నది. ఇలా తెలంగాణలో మనందరినీ గాలికి వదిలేసిన సన్నాసి కాదా వీడు అంటున్నా. కోవిడ్లో ఎవరికన్నా ఆరోగ్య బీమా వచ్చిందా? ఎవరన్నా కాపాడిందా? అందరు అప్పులు చేసుకుంటా, గరీబ్ వాళ్ళందరూ అప్పులు చేసుకుంటా అప్పుల పాలై పానాలు బతికించినోడు అదృష్టవంతుడు. పానాలు వీకినాయి కూడా అప్పులైనా. వీని ఏమనాలే? ఆయుష్మాన్ భారత్ కి 1800 కోట్లు ఏదో ప్రీమియం కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 3 లక్షలకేమో కేంద్రం కడుతుంది, 2 లక్షలకు రాష్ట్రం కడుతుంది. ఆ 1800 కోట్లు కూడా కాళేశ్వరంలో మించి మన తెలంగాణ 3.5 కోట్ల మందిని ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్. మహిళల ఇండ్లు మోడీ 2 లక్షలు ఇస్తే అవి కూడా ఇగ్గుకొని దాన్ని కూడా నాశనం, ఆ పైసలు కూడా నాశనం చేసిన రాక్షసుడు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇక ఇటువంటి రాక్షసుడికి గులాంగిరి చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే, గులాంగిరి చేస్తున్నాడు వీడు ఎమ్మెల్యే. నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా, స్వయంగా నేను చూస్తా బిడ్డ. నెక్స్ట్ టైం నువ్వు గల్లీలలో ఎట్లా తిరుగుతావు ఆదిలాబాద్లో నేను చూస్తా. ఇవాళ కొడక పోలీసు వాళ్ళు లేకుంటే నువ్వేంది, నీవు నువ్వు చానా బచ్చగానివి. నీ ముఖ్యమంత్రి వేల మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ బయటికి వెళ్ళని పరిస్థితి తెలంగాణ. రమ్మనుండ్రి ముఖ్యమంత్రిని, వాని కొడుకుని బిడ్డని పోలీసు వాళ్ళు లేకుండా రమ్మనుండ్రి. లేచి నా కొడుకులు, ఇంత చిల్లర కుటుంబాన్ని నేను జీవితంలో చూడలేదన్న. చాలా మంది ముఖ్యమంత్రుల కింద మనం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాకంటే ముందు చూసుకున్నాము. ఇటువంటి లేచి నా కొడుకుల్ని మనం ఇప్పటి వరకు చూడలేదు. అందుకనే చెప్తున్నా, మన రక్త మాంసాలు పీల్చుకొని మన భవిష్యత్తు తరాన్ని నాశనం చేసి కొడుకుకు బిడ్డకి 1 లక్ష కోట్లు సంపాదించి పెడుతున్నాం. బ్రిటిష్ వాడు కూడా ఇంత పాపం చేయలే, బ్రిటిష్ వాడు కూడా ఇంత పాపం చేయలే. ఈ రాష్ట్రం ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నదంటే దీనికి ఈ రాక్షస కుటుంబమే కారణం. దీన్ని మనం ఇప్పుడు ఓడగొట్టకపోతే, రానున్న ఎన్నికల్లో ఓడగొట్టకపోతే, కులాలు లేవు మతాలు లేవు, ముస్లింలకు కూడా చెప్తున్నా ఇవన్నీ పథకాలు మీకు కూడా వర్తిస్తాయి. 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్లలో కోట్లాది మంది ముస్లింలు కూడా ఉన్నారు. 3 కోట్ల 20 లక్షల
ఇల్లు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద కడితే అందులో లక్షల మంది ముస్లింలు కూడా ఉన్నారు. కోవిడ్ టీకాలు ప్రపంచం ఊహించలే 200 కోట్ల డోసులు ఇప్పించిండు నరేంద్ర మోడీ సంవత్సరం తిరగదు కంటే ముందు. ఊహించలే భారతదేశం ఇట్లా చేసుకుంటది వ్యాక్సినేషన్ అని. అందులో దేశంలో ఉన్న 20 కోట్ల ముస్లింలకు కూడా టీకాలు ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీ. హిందూ నై ముస్లిం నై ఏ రాక్షసుకు నై హరాయనా తుమారే బచ్చే భీక్ మాంగకే ఫిరింగే, భీక్ మాంగతే హే ఫిరింగే తుమారే బచ్చే. ఆజ్ భీ ఆప్ లోగ్ ఆంఖ్ నై ఖోలే తో తుమారా నెక్స్ట్ జనరేషన్ జో హే గరీబ్ సే గరీబ్ నై బద్దర్ జిందగీ జీయేంగే. ఖోలో ఆంఖ్ ఖోలో, దేశ్ కీ సేవా కౌన్ కర్ రహా హే సోచో సమ్జో और वोट सोच के दो, मजहब के नाम पे वोट मत दो. दयचेसी इगई कुलालु मतालु अन्नी पक्कक पेट्टुकोम्मु. ओकडे मनिषि उन्नाडु, ओकडे मोनगाडु उन्नाडु ई देशान्नि मोत्तं यावत् प्रपंचंला देश घनता इयला देश घनता पेरुगुतुन्नदंटे ఒక భారతీయుడు విదేశానికి పోతే ఇంతకుముందు తల వంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎంత కరప్షన్ రన్ అయినా ప్రతి నెలకు కరప్షన్, ప్రతి నెలకు స్కామ్ బయటికి వెళ్ళు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకంటే ముందు ఇవాళ గర్వంగా భారతీయుడు అమెరికాలో, లండన్లో, దుబాయ్లో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడంటే దానికి ఒకడే మొనగాడు కారణం నరేంద్ర మోడీ. ఇవన్నీ ఈయన చేస్తుంటే ఇట్లా వర్షాలు పడుతున్నాట విదేశీ కుట్ర అన్న. నేను ఆ రోజు ఒక వీడియో తీసి పెట్టిన, నేను తిట్ట కేసీఆర్ వీడు బాగలేకపోయాడు ముసలివాడు చిన్న పనులు 20 ఏళ్ళను చూస్తున్నాం ఇన్ని పాపం ఏమైందో అనుకుని ఆ రోజు 2 గంటలు బాధ అయింది తిట్టని అని చెప్పి వీడియో తీసిన తప్పే. వీ అంత దరిద్రుడు లేడన్న, విదేశీ కుట్రాట. ఆ చైనావాడు ఫోన్ చేసిన, చైనావాడు ఒక మంత్రికి ఫోన్ చేసి అరే మీరు ఏమైనా చేసినారా మా దేశంలో తెలంగాణ అంటే అరే మీకు ఎట్ట తెలిసిందంటే మా ముఖ్యమంత్రి చెప్పిండరే తెలిసిపోయిందా ఎందుకు చేసిర్రా అంటే ఆ బార్డర్ ముక్కు బార్డర్ దాటిందంట చైనా బార్డర్. కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి అటు పోయిందట ఆ క్లౌడ్ బర్స్ చేసి తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మీదనే క్లౌడ్ బర్స్ అయింది కదా అన్న, వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు అంటలేరు కదా. తుఫాన్ అనిజాలలు వస్తున్నాయి, ఈడనే క్లౌడ్ బర్స్ అయిందంటే ఈయన ముఖ్య కారణం అన్నమాట. ఇంకేముంటది కారణం చెప్పండి. ఇక జర సీరియస్ గా నడిచింది స్పీచ్ జర మీకు రాష్ట్రకి జర నవ్విపియాలని చెప్పిన ఆ ముక్కు ఓసుడే పోరాగాలని వల్ల తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టుడే, సంపాదించిన పైసలన్నీ కక్కిచ్చుడే. ఎట్లా కక్కిస్తావన్నా, రేపు ఎలక్షన్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, టీఆర్ఎస్ ఓడు నిలబడతాడు. 10,000 రూపాయల కంటే తక్కువ ఓటుకి ఇచ్చింది అనుకోరు టీఆర్ఎస్ వాళ్ళు, వొంగవట్టి గుద్దును. 10,000 కంటే తక్కువ అవుతు భారతీయ జనతా పార్టీ భయానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తారు ఓటుకి. మా భయానికే ఇస్తారు, మీ పైసలు మీకు ఇస్తారు, యాది పెట్టుకోరు. 10,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చిండా బద్దలు బాసింగాలు చేయరాన్ని ఓటు. మా ఓటు ఆయనకు మనం చెప్పి వాళ్ళే మనకు చెప్తారు కమలంకి గుద్దుమని. నరేంద్ర మోడీ తప్ప ఇంకోడు ఒకటికి ఓటు వేయడు. ఇక మోడీకి కమలం పువ్వుకే ఓటు ఇస్తారు మనం, అందరు ఇస్తారు. యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇస్తారు. మధ్యలో అక్కడక్కడ కాంగ్రెస్ కూడా అరుస్తూ ఉంటుంది అన్న. వీడు బర్రెలు మింగితే ఆడు ఏనుగులు మింగుతాడు ఆ కాంగ్రెస్ కూడా. వాళ్ళ మేడమే వాళ్ళ సోనియా గాంధీ ఎన్నడూ చేయలిపోతుందో తెలియదు. రోజు ఈడీ ఆఫీస్కి పోతున్నది వస్తున్నది, ఆమెనే బెయిల్ మీద బయట ఉన్నది. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం, మన రానున్న భవిష్యత్తు తరాన్ని మనం కాపాడుకుందాం, మన ఇండ్లు మనం కట్టించుకుందాం, మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాం, మన రోడ్లు డ్రైనేజీలు ఈ వ్యవస్థ అంతా ఆదిలాబాద్ కూడా అర్బన్ డెవలప్మెంట్ కింద కనీసం సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. ఏనా డ్రైనేజ్ లేని రోడ్ లేదా, డ్రైనేజ్ లేని
కాబట్టి మనము ఇటువంటి రాక్షసులకు ఓటేస్తే మన భవిష్యత్తు తరాలని మనమే నాశనం చేసుకున్నాం దయచేసి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి మీ భవిష్యత్తుని మీరు సరిచేసుకోండి భారత్ మాతాకి జై